ఇట్లయితే కష్టమే. అంతర్గత తగాదాలతో వెనుకడుగు, విభేదాలకు తావిస్తే పాతాళానికే. కాంగ్రెస్ బలంగానే ఉందని పీకే సర్వేలు. కలిసి నడవకపోతే కష్టమే. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ పండితుల విశ్లేషణ. రాహుల్ గాంధీతో భేటీ తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగాయి అని అంతా అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వీళ్లు మారరు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ సభ కోసం కలిసికట్టుగా పనిచేస్తాము అని చెబుతూ, ఇంకోవైపు అధ్యక్షుడి రాకపైనే కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది అని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడిందని, తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమేనని సీఎం కేసీఆర్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు అని విశ్లేషకులు అంటున్నారు. ఆయన చేసిన సర్వేల్లో ఇది తేలింది అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు అని అంటున్నారు. రాష్ట్రంలో అంతర్గత కలహాలే కాంగ్రెస్ కు బలహీనత అని ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కి సూచించారు అని విశ్లేషణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదని, వారిని వారే కించపరుచుకుంటున్నారు అని చురకలంటిస్తున్నారు. కలిసి కట్టుగా నాయకులు అంతా విభేదాలకు తావు ఇవ్వకుండా పనిచేస్తే ఇటు తెలంగాణలోను అటు కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు అనే విషయాన్ని నాయకులు గుర్తించాలి అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్లనే అటు రాష్ట్రంలోను ఇటు దేశంలోను కాంగ్రెస్ పలసబారుతోంది అని ఆయన తేల్చి చెప్పారు. తమ జిల్లా బలంగానే ఉందని, బలహీనంగా ఉన్న జిల్లాల్లో పర్యటించాలని, పీసీసీ అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదని, కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనేది విశ్లేషకుల వాదన. ఎవరికి వారు తమ జిల్లా బలంగా ఉంది అని వ్యాఖ్యానించుకునే సంస్కృతి పార్టీకి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు. కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేత, రేవంత్ రెడ్డి లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు కలిసి పనిచేస్తే పార్టీ బాగుంటుంది అని కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మధ్యలో కలిసినట్లు కనిపించిన తాజా పంచాయతీతో మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. అంతర్గత తగాదాలు వదిలిపెట్టి కాంగ్రెస్ను బలపరుచుకుంటే అధికారంలోకి రావడం ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తే కింది స్థాయి కార్యకర్తలు ఇతర పార్టీలకు చేరువయ్యే ప్రమాదం ఉంది అని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అసమ్మతి గలాన్ని మానుకోకపోతే ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలి అని వార్నింగ్ ఇస్తున్నారు రాజకీయ పండితులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.